ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్దమవుతున్నారు. దీనిలో భాగంగా ఆయన ఫిబ్రవరి 2న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభతో సీఎం హోదాలో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి ఇక్కడే సభ నిర్వహించారు. 2021 ఆగస్టు 9న జరిగిన భారీ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోసింది, పార్టీని అధికారంలోకి తెచ్చింది. ఇదే సెంటిమెంట్తో సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక ఇక్కడ తొలి బహిరంగ సభను ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించనున్నారు. గతంలో ఆదివాసీలకు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సభకు ఇంద్రవల్లిని వేదికగా చేసుకున్నారు. ఇంద్రవల్లిలో అమరవీరుల స్మృతివనానికి శంకుస్థాపన, అమరుల కుటుంబాలకు చేయూతతో పాటు ఇతర అభివృద్ధి పనులకు రేవంత్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పర్యటనలో భాగంగా ఆదివాసీ ఆరాధ్య దైవం నాగోబాను కూడా దర్శించుకునే అవకాశాలున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొలి సభ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సభ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క జిల్లా నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటు ఎన్నికల శంఖారావం కూడా ఇక్కడి నుంచే పూరిస్తానంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.